మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దమూల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు ఎంఎస్ఎఫ్ వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లికార్జున్, టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఎన్డి రియాజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ అనగారిన వర్గాల ప్రజలకు చదువు నేర్పిన ప్రదాతలు పూలే దంపతులు, వాళ్లను స్మరించుకోవడం మన కనీస ధర్మమని కొనియాడారు. అలాగే ఎండి రియాజ్ మాట్లాడుతూ పెద్దమూల మండలానికి బీసీ గురుకుల కాలేజ్ మంజూరు చేయాలని స్థానిక నాయకుల వైఫల్యం వల్లే మంజూరు చేసిన బీసీ గురుకుల కాలేజ్ చేవెళ్ల ప్రాంతానికి వెళ్ళిందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బీసీ గురుకుల కాలేజ్ని మంజూరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ మండల ఇన్ఛార్జ్ స్వామిదాస్ మరియు లింగేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు నరేష్, ప్రవీణ్, కవిరాజ్, ప్రసాద్, శివాజీ, నవీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన రియాజ్ గారు ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ఈరోజు పెద్దమూల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ అధీనంలో మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సామాజిక న్యాయం, సామాజిక విద్యా కోసము ఎంతో కృషి చేశారు. దేశంలో బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగ వర్గాలకు విద్యా కోసం ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడవాలి. జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో మనం నడవాలి. ఈరోజు పెద్దమూల మండల కేంద్రానికి జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మంజూరైంది. పెద్దమూల మండల కేంద్రంలో నిర్మించకుండా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ముడిమేళ గ్రామంలో పాఠశాల కొనసాగుతుంది. ఈరోజు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంది. కావున ఎమ్మెల్యే గారు పెద్దమూలకు మంజూరైన జ్యోతిరావు పూలే గురుకుల విధిని పెద్దమూలలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కోసము, స్థలం కోసము పెద్దమూల తాండ దగ్గర చూసినాము. అక్కడ ఆర్ఐ గారు కూడా వచ్చి ల్యాండ్ సర్వే చేశారు. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇప్పటివరకు దానికోసం పట్టించుకునే దాఖలా లేదు. కావున ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా ఇష్యూ పెట్టి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అందరి కోసము పెద్దమూలలో పాఠశాల ప్రారంభించండి. ఈరోజు ఆన్లైన్లో పెద్దమూలని చూపిస్తారు, వాళ్ళు అప్లై చేసి పెద్దమూలలో వచ్చి లింకుతురు పాఠశాల ఎక్కడ ఉంది అని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కావున బీసీ విద్యార్థులు చదవరాదా, ఎస్సీ విద్యార్థులు చదువుకోరాదా, ఎస్సీ చదువుకోరాదా? ఈరోజు విద్యా విధాన ఉగ్రం చేయడానికే ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కావున పెద్దమూలలో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.